నా విహంగములారా, విహంగములారా, స్టూడెంట్స్. డాక్టర్ వసీకర్ అని మీట్ అవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం, ప్లీజ్ కమ్ ఇన్. భయ్యా యమ్మ హైపర్బోలారా, ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేను డాక్టర్ వసీకర్ గారి అసిస్టెంట్. ఓహో, మీ పేరు? వెన్నెల. బ్యూటిఫుల్. థాంక్స్. వెన్నెల, వెన్నెల, వాట్? వెన్నెల. చంద్రుల్లో గ్రావిటీ లేదన్నది అబద్ధం అండి. వై? మీరు అలాగే ఉన్నారు కదా. అయ్యో, రింగ్ టోన్ వాయిస్ అండి. కెన్ హావ్ యువర్ నంబర్? 1143879. కొత్తగా మీరు హ్యూమనాయిడ్ రోబోట్ ని క్రియేట్ చేశారని ప్రొఫెసర్ మిత్రా చెప్పారు, దాన్ని మేము చూడొచ్చా ప్లీజ్? ష్యూర్. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్. ప్రాజెక్ట్ వెన్నెల, ముద్దు పేరు నెల. నైస్, ఇంటెలిజెంట్, లవ్లీ అసిస్టెంట్. హ్యూమనాయిడ్ X12 2018 మోడల్. క్వాంటమ్ కోర్ మిలీనియం. X12 5D ఎక్స్ట్రీమ్ ప్రొసెసర్. అన్లిమిటెడ్ క్లౌడ్ మెమరీ అండ్ 1 TB స్పీడ్. బిల్ట్ ఇన్ సెమిలేటెడ్ అమిగ్డాలా. ఇది దీని MPU. మెమరీ అండ్ పవర్ యూనిట్. హృదయం లాంటిది. ఇప్పుడు ఏమంటావురా? ఓహో, మరా ఫోన్ నంబర్? మై IMEI నంబర్. ఇది కూడా చిట్టిలాగేనా డాక్టర్? కాదు, ఇది అసిమో విధులకు లోబడి తయారు చేయబడ్డ డొమెస్టిక్ పర్పస్ రోబోట్. ఇది ఫ్రెండ్గా, కేర్ టేకర్గా, సెక్రటరీగా, మనిషికి అన్ని వేళలా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీనికి ఫీలింగ్స్ ఉంటాయా డాక్టర్? ఉన్నాయి. ప్రీ ప్రోగ్రామ్డ్, కస్టమైజబుల్, కంట్రోల్డ్ ఫీలింగ్స్. చిట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉందా డాక్టర్? నేడు ఎందరో వైజ్ఞానికుల చేత కనిపెట్టబడ్డవన్నీ ఆరంభంలో ఆపదని ఎదిరించబడి నిరాకరించబడ్డవే. కాలానుగుణంగా వాటి అవసరం వచ్చి ఉపయోగపడ్డాయి. చిట్టి అవసరం కూడా ఒకరోజు రావచ్చు. డాట్. హే నిఖితా, గాడ్ హెల్ప్. బక్కరా, బక్కరా. నిఖితా, నేను చెప్పేది విను. తమాషాకి నేను నేర్పిద్దామని తనతో ఫ్లోట్ చేసినట్టు నటించాను. తను రోబోట్ అని నాకు తెలియదు అనుకున్నావా? నా బార్బీ బుజ్జి స్నో వైట్ చిన్ని. హే నన్ను నమ్మరా, నీ బర్త్డే కోసం యాపిల్ వాచ్ కూడా బుక్ చేసి ఉంచాను తెలుసా మరి.
खाना खाके वहाँ आ जाना ठीक है। My flight is delayed. Inform the client. I'll be there with... ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా పిచ్చా పార్టీ. వి స్పెండ్ క్వాలిటీ టైం యు నో. హరీషు ఫోన్ ఇవ్వరా, నా బంగారం కాదు ముఖ్యమైన ఫోన్ చేయాలి. ఇప్పుడే ఇస్తాను, ఇవ్వరా? యాడవ్ రా, తీసుకో. ఏం కాదురా, ఇవాళ సిటీ రోజు కదా, ఎంత పాట వెళ్ళింది ఏంటి? రాత్రికి వంకాయ కూర చేయ. తాత మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తా, పోచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎందుకుంటా మన ఇంటికి వచ్చింది, ఆ టైంలో ఏమడుగుతాను, పడుకుందాం రండి అన్నాను. మామా ఖచ్చితంగా ఇది మన ప్రిన్సిపల్ పని ఏంటిద్రా? మేడం మీదకి వస్తావా? ఏమైంది? అదేం లేదురా, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కి పి ఆశాకి మంచి లంకె పడింది, అందుకే ప్రమోట్ చేసి హ్యాండ్ సైడ్ పంపించేసాడు. తీసుకొస్తానని వెళ్ళాడు, ఎంతవరకు రాలేదు. రేపు మహావీర జయంతి కొట్టుకున్నావు మామా, అందుకని ఇవాళ తీసుకొచ్చి. 4G వైఫై బ్లూటూత్ ఉంది, ఇందులో డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. రంగనాథ్ స్ట్రీట్ లో ఉన్నాను రా, క్రౌడ్ ఎక్కువగా ఉంది. Girlfriend calling. Hi, Sana. Sorry, Sana. అది బొమ్మ సన, కోప్పడు కాని కావాలంటే నేను దానికి శిక్షగా 112 ముద్దులు ఇచ్చేనా? ఫ్లైయింగ్ కిస్. సార్ మొబైల్ మిస్ అయింది, కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అందుకే ఈ జనం వెళ్ళ వెనకెళ్ళ. సెల్ ఫోన్ ఎగిరిపోవడం ఏంటి, ఫోన్ ఎక్కడికి పోయి ఉంటుంది, ఎవరు ఇదంతా చేస్తోంది, దేనికి ఇదంతా? ఒక ముఠా చేస్తున్న పనా లేక ఒకే వ్యక్త? భయంగా ఉందండి. లోకం అంతరించిపోతుందన్నారా, దానికి సూచన ఇది? పోజు అనుకున్న కనం లాంటిది ఆకాశంలో ఏదో బ్లాక్ హోల్ ఉందంట, అదే ఫోన్లన్నీ పీల్చి లాగేస్తుందంట. హలో ఊరుకోబాయ, అదేదో డ్రైనేజ్ హోల్ అన్నట్టు మాట్లాడుతున్నావు. షేర్ మార్కెట్ లో వర్క్ సార్, సెల్ ఫోన్ లేకపోతే బతికే లేదు. వాట్సాప్ సెల్ఫీ లేని లైఫ్ వేస్ట్. నేను మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకువెళ్తాను, ఇప్పుడు చెయ్యలేనట్టు అయిపోయింది. ఆయన క్వైట్ లో వర్క్ చేస్తున్నారు, సెల్ ఫోన్ లోనే కాపురం చేస్తున్నామండి. కాంటాక్ట్స్ లో అమ్మానే నంబర్ సేవ్ చేశాను, ఇప్పుడు మా అమ్మ ల్యాండ్ లైన్ నంబర్ కూడా గుర్తులేదు. అందులోనే నా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఏటీఎం పిన్, పాస్వర్డ్ అన్ని ఉన్నాయి. నేను నా లవ్ ప్రైవేట్ గా తీసుకున్న ఫోటోస్ వీడియోస్ అన్ని అందులో ఉన్నాయిరా, ఎవడైనా తీసి మ్యాటర్ సైట్ లో పెడితే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆండ్రాయిడ్ కు వేరే సెక్షన్ ఉందా? ఓ ఉందే, నర్సింగ్ సామ్ గుడి పక్కన తెలుసుకుని పెట్టుకున్నారా? సార్ చాలా తెండి వెండి పోను సార్, హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. కంప్లైంట్ రాస్తా. సెల్ ఫోన్ తాడు కట్టాను సార్, దాంతో పాటు తాడిపోయింది సార్, 10 సవర్లు సార్. పెళ్ళం హింస లేదు, ఫోన్ బిల్ మిగిలిందని ప్రశాంతంగా ఉన్నట్టయ్యా. సార్ ఇది గ్రహదోషం సార్, శనీశ్వరుడికి అభిషేకం చేస్తే సరిపోతుంది. చాలేవయ్యా, నువ్వు ఒకటివే కమిషనర్ గారు నన్ను రమ్మన్నా. సార్ సీఎం ఫోనే పోయింది సార్. అవును సార్, మీ పిఏ నా ముందే ఉన్నారు, నేను మాట్లాడతాను సార్. సార్ మినిస్టర్ గారు ఫోన్ సార్, ఫుల్గా రాళ్ళతో పొదుకుంటుంది సార్, 0.25 క్యారెట్ సార్, 526 రాళ్ళు సార్. సార్ 2 కోట్ల రూపాయలు సార్, కొంచెం మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్. అలాగే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రామ్ సబ్. ప్లీజ్ సిమ్ కార్డ్ ద్వారా ట్రాక్ చేస్తా ఉన్నారే, ఏమేమి సార్? బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్, మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే సిమ్ కార్డు ద్వారా ఒక్క ఫోన్ కూడా ట్రాక్ చేయలేకపోయాం సార్. అన్ని సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి.
ఊళ్ళో ఉన్న మొత్తం ఫోన్లు కనబడకుండా పోయాయి. అదేగాక అన్ని స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమస్కారం. ముఖ్యాంశాలు: సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అయోమయం, నిపుణులతో చీఫ్.